Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani, Vallabhaneni Vamsi Madhya, Duram Periginda Nina Monetivariku, Kalisimel Strigana Krishna Jilaga Chendina Kelaka Nayakulu, Oke Samajika Varganiki Chendina Yuvanetalu, Mantri Kodali Nani, MLA Vallabhaneni Vamsila Madhya, Sneham Chedinda. వారిద్దరి మధ్య తేడా వచ్చిందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ఇద్దరి మధ్య తేడా వచ్చినట్లుగానే ఉందని చెబుతున్నారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబుపై జరిగిన ఘటన అనంతరం నందమూరి కుటుంబం రియాక్ట్ అయింది. అయితే తర్వాత పరిణామాల్లో వైసీపీకి సెగ బాగా తగలడం ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు కీలక నేతలందరూ ఒకవైపు, వైసీపీకి మద్దతుదారిగా మారిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకవైపు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు వంశీని వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ వెనకేసుకొచ్చారు. గత ఎన్నికలలో టీడీపీ తరఫున విజయం దక్కించుకుని వైసీపీకి అనుకూలంగా మారిన వంశీ అప్పటి నుంచి చంద్రబాబు ఆయన కుమారుడిపై విరుచుకుపడుతున్నారు. ఇక ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో మౌనంగా ఉన్న వైసీపీ నాయకులు ఈ విషయంలో అసెంబ్లీ వరకు పాకడం, దీనిపై చంద్రబాబు నందమూరి ఫ్యామిలీ సీరియస్ కావడంతో వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు చెబుతున్న వ్యాఖ్యలకు మూలం వంశీయేనని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల ఆయనను టార్గెట్ చేస్తూ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేనే చంద్రబాబును అవమానించాడని, తాము కాదని ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల ప్రభుత్వ అనుకూల మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని కూడా తన మిత్రుడు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉండే వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు. వంశీ ఏదో అంటే మమ్మల్ని తిట్టడం ఎందుకు అంటూ వంశీని దూరంగా పెడుతున్నట్లు కొడాలి ఇండైరెక్ట్గా సంకేతాలు పంపేశారు. అంతేకాదు నెల్లూరుకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కడపకు చెందిన రాచమౌళి శివప్రసాద్ రెడ్డిలు వల్లభనేని వంశీని టార్గెట్ చేసినప్పుడు ఆయన మా పార్టీ నాయకుడు కాదని చెప్పినప్పుడు అయినా కొడాలి స్పందించి ఉంటారని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన మాత్రం రియాక్ట్ కాలేదు. సో ఈ పరిణామాలను బట్టి వంశీకి కొడాలికి మధ్య తేడా వచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.